మన నిత్య కార్యక్రమాల్లో భాగంగా ముందుగా శ్రీ విఘ్నేశ్వర పూజా విధానం. మనం ఏ కార్యక్రమం చేపట్టాలన్నా మన కార్యక్రమ నిర్వహణకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండటానికై మన ఇష్టదైవమైనటువంటి ప్రథమ పూజ్యుడైనటువంటి మహాగణాధిపతిని పూజించుకొని వారి అనుమతితో ఇతర దేవతా పూజలు మనం ప్రారంభం చేస్తూ ఉంటాం. అందుకే మన ఇక ప్రవేశే విర్గమే దశ సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అని సమయ బయటకు వెళ్లే సమయంలో కానీ ఎవరైతే శ్రీ మహాగణాధిపతిని మనసారా హృదయపూర్వకంగా ప్రార్థించి వెళ్తారో వారికి ఎటువంటి ఆటంకములు కలగవు అని విఘ్నేశ్వర పూజా మంత్రాల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది. మరి అటువంటి ఈ విఘ్నేశ్వర పూజా మంత్రాలను మీరందరూ కూడా నేర్చుకోవడం వల్ల ప్రతి సంవత్సరం భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి అనే చవితి నాడు వచ్చేటువంటి వినాయక చవితి పండుగను మీరు స్వయంగా ఇంట్లో ఉండి ఈ పూజా విధానంతా జరిపిస్తూ మీ తల్లిదండ్రులకు కూడా ఆనందాన్ని కలిగించవచ్చు. ఆ మహాగణాధిపతి యొక్క ఒకసారి చెప్పుకుందాం, నేను చెప్తూ ఉంటాను, మీరందరూ కూడా పలకండి. మొట్టమొదట ఓంకారం. మంగళ మాంగళ్యే
గమనార్థంతు దేవానాం గమనార్థంతు దేవానాం గమనార్థంతు రక్షతా గమనార్థంతు రక్షతా ఉల్కంఠారవం తత్రా ఉల్కంఠారవం తత్రా దేవతా స్వానలాంఛనం దేవతా వివా సదావస్థాంతో వివా యస్మరేత్ సత్యతాయీశం పుణ్యక్షేత్రాల దేశం. వివిధ ప్రదేశాలలో వివిధ దేవుళ్లకు వివిధ రకాలుగా అనేక దేవాలయాలు మనం నిర్మించాం. నిర్మించిన వాళ్ళలో సామాన్య ప్రజలున్నారు, మహారాజులున్నారు, గొప్ప గొప్ప ఇతర సంపన్నులు కూడా ఉన్నారు. మరి మనం దేవుడు ఒక్కడే అనుకుంటున్నాం, మరి ఇన్ని క్షేత్రాలు ఎందుకు? కేవలం మనమే కాదు, క్రిస్టియన్లు అంటున్నాం, వాళ్ళు కూడా చర్చలు కడుతున్నారు, ముస్లింలు మసీదులు కట్టుకుంటున్నారు, సిక్కులు గురుద్వారా కట్టుకుంటున్నారు. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా కడుతున్నారంటే అంతమంది దేవుళ్ళు ఉన్నారని అర్థమా? కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే. చూడండి, మనం మనుషులు ఆభరణాలు ధరిస్తూ ఉంటాం. మనం చెవికి ఆభరణం ధరించినప్పుడు దాన్ని చెవి పోగు అంటాం, కర్ణాభరణం అంటాం. మెడలో వేసుకుంటాం గణాభరణం, నెక్లెస్ అంటూ ఉంటాం, హారం అంటాం.
మనం చేతిని వేసుకుంటే దాన్ని కంకణం అంటున్నాం. అలా ప్రదేశాలు మారుతూ ఉన్నాయి. ఇక్కడ వేసుకుంటే దీన్ని కంకణం అంటాం, ఈ ప్రదేశంలో వేసుకుంటే దాన్ని నెక్లెస్ అంటున్నాం, ఇక్కడ వేసుకుంటే దాన్ని కర్ణాభరణం అంటున్నాం, వేలికి వేసుకుంటే ఉంగరం అంటున్నాం. స్థలం మారేసరికి పేరు మారుతోంది, స్థలం మారేసరికి దాని రూపం మారుతుంది. ఇక్కడ దీని రూపం వేరే, ఇక్కడ రూపం వేరే, చేతికి కూడా రూపం వేరే. కానీ మీరు చెప్పండి, అవన్నీ బంగారమా కాదా? బంగారమే. ఎక్కడ వేసుకున్నా సరే అది బంగారమే. చెవికైనా, చేతికైనా, వేలికైనా, మెడకైనా. అదేవిధంగా మనం చర్చికి వెళ్ళినా, మన దేవాలయానికి వెళ్ళినా, మసీదుకు వెళ్ళినా, మరో గురుద్వారాకు వెళ్ళినా, అక్కడ పేర్లు వేరుగా ఉంటాయి. రాముడు అంటాం, కృష్ణుడు అంటాం, శివుడు అంటాం, అలాగే యేసు ప్రభు అంటున్నాం, అల్లా అంటున్నారు, గురునానక్ జీ అంటున్నారు. ఏదైనా సరే దేవుడు మాత్రం నిజానికి ఒక్కడే. వివిధ ప్రదేశాలలో వివిధ పేర్లు దేవుడికి, వివిధ ప్రదేశాలలో వివిధ రూపాలు దేవుడికి, కానీ నిజంగా దేవుడు మాత్రం ఒక్కడే. కాబట్టి ఈ సత్యాన్ని తెలియజేస్తూ మనం సర్వధర్మ ప్రార్థన చేస్తున్నాం. అందరం కలిసి మనం ఇప్పుడు సర్వధర్మ ప్రార్థన చేద్దాం, సరేనా? చెప్పండి మరి. మంచి మాట వైద్యుడెంత గొప్పవాడు నై
అవని మందులన్నీ అనుపానములగాని అతను శిశువు మందు స్థాననుభూతి మాటలందు తీపి మనసులో చేయించ మంచి కాదది నీకు మచ్చగాని. గారు మంత్రోక్తంగా రాముడు వారికి ఉపదేశించినటువంటి ఆదిత్య హృదయం, ఆదిత్య హృదయం స్తోత్రం ఇది, మంత్రోక్తంతో కూడినటువంటి స్తోత్రం ఇది. వచ్చి కదా మీకు అందరు కలిపి చెప్తాం, చెప్పండి. అందరికి బడి లేకొద్దు అంతే. జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా చెప్పాలి అందరూ. బ్రహ్మమురారి సురాక్షిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం సురాక్షిత లింగం నిర్మల భాసిత శోభిత లింగం జన్మ జన్మ దుఃఖ వినాశక లింగం తత్ప్రణమామి సదా శివ లింగం. శివలింగం
ஜி. ¡Gracias!